Hi friends, welcome to my channel Sreetej Vlogs. Iroju manam mutton curry chesukundam. Daniki kavalsina ingredients: kg mutton, 2 pedda onions, 4 pachimirchi, kottimira, 2 tablespoons ginger garlic paste, garam masala, mutton masala, karam, uppu, danyala podi and oil. Manam stove on chesi cooker pettesukundam. Andulo 5 spoons oil, 8 tarvata onions, andulo pachimirchi, కడిగి పెట్టుకున్న కొత్తిమీర కొంచెం వేసుకొని ఇంకొంచెం పక్కకు పెట్టేసుకోవాలి అలాగా. తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకొని ఇందులో కొంచెం 1 స్పూన్ salt వేసుకోవాలి, ఎందుకంటే ఆనియన్స్ తొందరగా షార్ట్ అవ్వడానికి. ఆనియన్స్ ఎక్కువ ఉంటే గ్రేవీ మనకి బాగా థిక్గా వస్తుంది, అలానే బాగా టేస్టీగా కూడా ఉంటుంది. దానికి తగ్గట్టు కారం వేసుకోవాలి, లేకపోతే తీయగా అనిపిస్తుంది కర్రీ. ఆనియన్స్ డార్క్ బ్రౌన్ అయ్యే వరకు మనం ఇలా కలుపుతూ డార్క్ బ్రౌన్ అయ్యే వరకు ఉంచాలి, అప్పటి వరకు ఏం వేయకూడదు ఇందులో. ఆనియన్స్ ఇలా చూడండి బ్రౌన్ అయిపోయాయి కదా, ఇలా మంచిగా బ్రౌన్ అయిపోయిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్. కేజీ మటన్ కదా, మినిమం 2 టేబుల్ స్పూన్స్ పడుతుంది. మటన్ని బట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఆయిల్లో మంచిగా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం తీసుకున్న కేజీ మటన్ చూడండి ఫ్రెష్గా ఉంది. కేజీ మటన్ ఇందులో వేసుకోవాలి. బాగా కలుపుకొని ఇందాక మనం 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాం కదా, ఇంకొక టేబుల్ స్పూన్ సాల్ట్ తినేది మీరు ఎలా తింటారో అలా వేసుకోండి. మళ్ళీ ఒకసారి సాల్ట్ మొత్తం పీసెస్కి కలిసేలాగా కలుపుకొని దీనిపైన కుక్కర్ మూత ఇలా పెట్టేసుకోండి. విజిల్ పెట్టకూడదు, ఇలా జస్ట్ ఇలా పెట్టేసుకొని కొంచెం దాంట్లో నుంచి వాటర్ వచ్చే వరకు కొంచెం ఉడకనివ్వాలి. మూత తీసి మధ్యలో ఒకసారి ఇలా కలుపుకోండి. బాగా మగ్గాలి మటన్, ఇప్పుడే మగ్గాలి బాగా, వాటర్ వచ్చి ఆనియన్ మొత్తం పేస్ట్ అయ్యి వాటర్ వచ్చేదాకా. ఇప్పుడు మూత తీసి ఒకసారి కలుపుకున్నాము, ఇలా మొత్తం కొంచెం గ్రేవీ గ్రేవీ లాగా వచ్చిన తర్వాత ఆయిల్ అంతా పైకి వస్తుంది చూడండి. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో కారం, 2 టేబుల్ స్పూన్స్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1½ స్పూన్ ధనియాల పొడి వేసి బాగా కలుపుకుందాం. ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం 1-2 మినిట్స్ ఇలా పెట్టేద్దాం, కొంచెం ఆయిల్ కారం ధనియాల పొడి అంతా ముక్కకు పట్టే వరకు.
ఒక 2 మినిట్స్ తర్వాత ఇలా ముద్ద తీసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కారం అంతా మొత్తం తీసుకి పట్టిన తర్వాత ఇప్పుడు మనం గ్రేవీ కోసం వాటర్ పోసుకోవాలి. ముక్కె మునిగే వరకు వాటర్ పోసుకోవాలి. కొంచెం వాటర్, అది విజిల్స్లో ఉడకాలి కదా, కొంచెం వాటర్ ఎక్కువనే పడుతుంది. అందులో ఇందాక మనం తీసుకున్న మటన్ మసాలాలో కొంచెం ఇప్పుడు వేసుకోవాలి, దించిన తర్వాత కొంచెం వేసుకోవాలి. అలా అయితే ఫ్లేవర్ టేస్ట్ బాగుంటుంది. గరం మసాలా కూడా ఇప్పుడు కొంచెం, తర్వాత కొంచెం, మొత్తం ఒకసారి ఇలా కలుపుకొని ఇప్పుడు మనం కుక్కర్ విజిల్ పెట్టుకోవాలి. తర్వాత ఇలా మనం కుక్కర్ విజిల్ పెట్టేసుకొని ఒక 4 విజిల్స్, ఎందుకంటే మటన్ మంచిగా స్మూత్గా ఉడుకుతుంది మనకి, ఒక 4 విజిల్స్ వచ్చే వరకు మనం ఇలా ఉంచేద్దాం. 5 విజిల్స్ అయిపోయాయి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని కొంతసేపు ఆ ఎయిర్ అంతా పోయేదాకా అలా పక్కకు పెట్టేసేద్దాం. గ్యాస్ అంతా పోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కుక్కర్ మూత ఓపెన్ చేసి చూద్దాము. చూడండి, ఆయిల్ అంతా మంచి పైకి పేరి, గ్రేవీ కూడా బాగా, చూడండి గ్రేవీ. ఇప్పుడు లాస్ట్లో మనం కొంచెం కొత్తిమీర వేసి గార్నిష్ చేసేసుకుంటే, కొత్తిమీర వేసేసి కొంచెం గరం మసాలా, పించ్ ఆఫ్ గరం మసాలా బాగుంటుంది లాస్ట్లో వేసుకుంటే. ఇలా కలిపేసి సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాము. ఇక రెడీ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.